నిజంగా బిగ్ బాస్ రిలీజ్ అవుతున్నా బిగ్ బాస్ వాయిస్ ఒకటే ఒక చిన్న బాధ ఉంది అదేమంటే 14th week వచ్చేసానని 15th week ఫినాలే వీక్ లో వచ్చినా కూడా ఓకే బట్ నాకు ఆడియన్స్ లవ్ దొరికింది నాకు ఇది చాలు ఇప్పుడు మీ రాజులో విన్ మేడం ఆర్జే సూర్య సార్ కాబట్టి ఏమో చెప్పలేము అది కూడా ఇప్పుడు నన్ను టాప్ 3 అనుకున్నా నాకు జరగలేదు కదా నా ఒపీనియన్ ఒపీనియన్ అంటే ఇప్పుడు అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే అది ఆడియన్స్ కాదు ఆడియన్స్ ఏది ఆడియన్స్ అంటే మేడం మీరు టాప్ కానీ ఎవరు సేవ్ చేయడం కోసం ఎలిమినేట్ చేశారనుకుంటున్నారు నిజంగా తెలియదు మేడం మీరైతే మాత్రం టాప్ 2 కంటెస్ట్ మేడం అదైతే పక్క అంటే ఈ సీజన్ మొత్తం అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుంది బీబీ పాలిటిక్స్ అంటున్నారు మీరేమంటారు మేడం ఈ వీక్ మీరు కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు మీరు గెస్ట్ చేయండి ఎవరైనా ఎవరైనా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో సూర్య గారి గురించి మీరు ఏం చెప్తారు మేడం సీరియస్ గా ప్రతిసారి మీ నామినేషన్స్ ఉన్నప్పుడు పోస్ట్ పెట్టి ఓటు చేయండి మా ఫ్రెండ్ కి అని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు ఆర్జే సూర్య గారు రేవంత్ గారు తగ్గ ఫైటర్ మీరే టాప్ 2 లో ఉంటారని నేను అనుకున్నాను సీరియస్ గా నేనైతే చాలా బాగా ఉన్నా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీ ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ చూడడం అని అంటున్నారు మీరు ట్విట్టర్ చెక్ చేయండి ఒకసారి నా ఫ్యాన్స్ ఇంత బాధపడుతున్నందుకు నాకు చాలా అంటే వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి నా గురించి ఆలోచిస్తున్నందుకు వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అంటే నాకు మీ నాన్న పేరు నిలబెట్టినారు మేడం స్నేహ రహమాన్ అనే దాన్ని నాకు ఇది కావాలనుకున్నా అదే జరిగింది టైటిల్ విన్నా మా డాడీకి ఇద్దాం అనుకున్నా కానీ బయటకు వచ్చి చూస్తే అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారని చెప్పి మేడం మీకోసం ఎవరు లేరు అనుకోవద్దు మేడం చాలా మంది ఉన్నారు మేడం 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 ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు అది తెలియదు ఆడియన్స్ డిసైడ్ చేస్తే అంటే మీరు లోపల వాళ్ళ గేమ్ ప్లే తెలుసు కదా మీకు వాళ్ళ స్ట్రాటజీ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీ గెస్ చెప్పేది అడగదాం మీ ఒపీనియన్ అది నేనైతే నేను నిజంగా చెప్పలేను మేడం బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి మేడం బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి బెస్ట్ మూమెంట్ మీకు మమ్మీ రావడం మా అమ్మ రావడం చెప్పండి అన్న అర్థం కాదు తను 2 సైజ్ గేమ్ ఆడుతున్నాడు డబుల్ స్టాండర్డ్ అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు జెన్యున్ అయితే ఎవరు కాదు బయట ఏం జరుగుతుందో జరగబోతుందో దాని గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళు స్టెప్పులు తీసుకున్నారు అని నాకైతే అనిపించింది.